తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం వైకాపా సీనియర్ నాయకుడు పెయ్యల చిట్టిబాబును కించపరుస్తూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలు ముద్రించి అర్ధరాత్రి సమయంలో అయినాపురం కూడెల్లో పడవేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ముద్రించిన ఈ కరపత్రాలు వేసిన అజ్ఞాత వ్యక్తులు ఎవరనేది తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ కరపత్రం ముఖ్య ఉద్దేశం చిట్టిబాబును కించపరచడం, అలాగే అతని రాజకీయ జీవితానికి ఆటంకం కలిగించే విధంగా ఉండడంతో చిట్టిబాబు ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యుడు పన్నాడ వెంకట సతీష్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన సూచనల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయంపై పెయ్యల చిట్టిబాబు మీడియాతో మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల సందర్భంగా అయినాపురం గ్రామంలో కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారని, విద్వేషాలు రెచ్చగొట్టేలా రాత్రిపూట కరపత్రాలు గ్రామంలో రహదారులపై వదిలి వెళ్లిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరడం జరిగిందని, దీనిపై దర్యాప్తు జరుగుతుందని, నిందితులు ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలపడం జరిగిందన్నారు. నా మీద పోటీ పడలేక ఉష్ణశక్తులు ఈరోజు నా మీద పేపర్ పక్కన విడుదల చేయడం జరిగింది. వాళ్ళు ఏదో మసిపూసి మారడికాయ చేసేలాగా దీన్ని రాజకీయం చేసేలాగా ఈరోజు చేస్తూ ఉన్నారు. దాన్ని నేను కంప్లైంట్ పెట్టడం జరిగింది. నా పరువు సంబంధ విషయం నేను ఎప్పటికైనా చెప్తా ఉన్నాను. నా మీద ఈ 40 సంవత్సరాల్లో ఏ ఒక్క అభియోగం తీసుకొచ్చినా నేను ఈ సర్పంచ్ని కాదు కదా మళ్ళా రాజకీయంలో ఉండను. సర్పంచ్ పదవికే కాదు రాజకీయంలో నేను దూరంగా ఉంటాను. నా ఇంటికే పరిమితం అవుతాను. ఎవరైనా సరే నేను సవాలు విసిస్తూ ఉన్నాను. ఒక్కరిని చిట్టిబాబు ఇటువంటి వాడు అవినీతి పరుడు లేదా ఎలా చేస్తున్నాడని ఒక్కరు చెప్తే ఏ విషయంలోనే సరే నేను సిద్ధంగా ఉన్నాను. అంతేగాని దీని ఏదో రాజకీయం చేయడానికి కులాల మధ్యన చిచ్చు పెట్టడానికి కొందరు దుక్తశక్తులు వేళ చేస్తూ ఉన్నారు. ముందుగా ఇదంతా టీడీపీ వాళ్ళని ఆడే డ్రామా. ఈవేళ ఒక స్టాండ్గా మా ఎమ్మెల్యేలు కానీ అధిష్టానం కానీ దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇలా సీఏ గారు దీన్ని దర్యాప్తు చేస్తూ సీసీ ఫుటేజీలు తీసుకున్నారు. వారు పూర్తిగా దీన్ని అనుమతుల్ని ఆధారాలు దొరికిన వెంటనే చేస్తారని సీఏ గారు చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా ఎటువంటి ఎంత పెద్దవాడైనప్పటికీ దీన్ని ఉపేక్షించేది లేదు. వాళ్ళని బయట పెట్టాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదలలోకి ఇవ్వలేదని డిఎస్పీ గారు కానీ సీఏ గారు కానీ ఎస్సీ గారు కానీ ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ఎలక్షన్ టైంలో వారు నా మీద బురజల్లం ఎంతవరకు సంబంధిస్తాం. వాళ్ళు ఏదైనా ఉంటే డైరెక్ట్గా ప్రజల్లో తీసుకెళ్ళి చెప్పాలి తప్ప ఒక ప్యాంప్లెట్ వేసి ఒక అర్ధరాత్రి కాడ ఊరంతా కూడా ప్యాంప్లెట్ వేసి రోడ్డు మీద పడేసి నా పరువు తీయడానికి వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కాబట్టి నేను కూడా ప్రభుత్వాన్ని కానీ డిపార్ట్మెంట్ కూడా అభ్యర్థించడం జరిగింది. నేనే కేసు పెట్టడం జరిగింది. వాళ్ళు ఎంత ఎటువంటి వాళ్ళు అయినప్పటికీ దాన్ని పట్టుకుని నిగ్గు తెలిసి ఎటువంటి అయినప్పటికీ దోషులు చిత్రించాలి. భక్తులైనా కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు కాదు కదా ఇప్పటికైనప్పటికీ అది ఆగే పరిస్థితుల్లో డిఫరెంట్గా దాన్ని పట్టుకుని ఇదందరూ కూడా ఒక హిందవాతావరణంలో అందరూ కూడా దీన్ని సహకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే అధికారులు అందరూ కూడా ఎందుకంటే దీన్ని ఏదో చేయట్లేదు.